అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో తీవ్ర వర్షభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట ఎండిపోతోంది. దీంతో మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు పాల్ పంటను కాపాడుకోవడానికి సాహసమే చేశారు. 1000 రూపాయలకు ఒక వాటర్ ట్యాంక్ చొప్పున తెప్పించుకుని పంటను కాపాడే ప్రయత్నం చేశారు. వేరుశనగ సాగు చేసిన రైతులు ఎండిపోతున్న పంటను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వజ్రకరూరు మండల వ్యాప్తంగా వేరుశనగ 20% సాగు చేశారు. కంది 80% సాగులో ఉంది. ఈ సందర్భంగా రైతు పాల్ మాట్లాడుతూ విత్తనాలు ఎరువులు పిచికారి మందులు కలిపి ఎకరాకు 1 లక్ష ఖర్చు పెట్టినన్నారు. 5 ఎకరాలు సాగు చేస్తే 5 లక్ష ఖర్చు అవుతుందన్నారు. దీంతో వేరుశనగ పంట సాగు చేసి అప్పులు మిగిలాయన్నారు. ప్రభుత్వమే రైతులందరికీ ఆర్థిక సాయం చేయాలన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. హలో వజ్రకరూరు మండలము మండల కేంద్రంలోని గ్యాస్గూడెం వద్ద వేరుశనగ పంట సాగు చేసాము. 5 ఎకరాలు 1 ఎకరాకి ఎరువులకి మందులకి పిచికారి మందులకి 1 లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టి 5 ఎకరాలు మేము 5 లక్షలు ఖర్చు పెట్టి 5 ఎకరాలు సాగు చేసాము. అయితే మొదట్లో జూలై 16వ తేదీ విత్తనాన్ని మట్టిలోకి వేసాము. విత్తనాన్ని సాగు చేసాము. ముందు బాగా మొక్క బాగా ఎదుగుదల బాగుంది, దిగుబడి కానీ బాగుందని సంతోషపడుతున్న సమయంలో వర్షం రాకుండా వర్షం ఎత్తిపెట్టడం వల్ల గట్టి పరిస్థితుల వల్ల మొత్తం చేతికి వచ్చిన పంట ఎంత మొత్తం ఎండముక్కు పట్టింది. ఎండముక్కు పట్టడం వల్ల ఏదన్నా అంటే ఒక్క మొక్కకు వచ్చి 1-2 పుడ్లు ఉండడం వల్ల ఆ పుడ్లన్నా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒక ట్యాంకర్ వచ్చి 1000 రూపాయలు అమౌంట్ పే చేసి ట్యాంకర్లు ఇచ్చి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే ఇక్కడ వజ్రకరూరు మండలంలో 10% వేరుశనగ పంట సాగు చేసిన రైతులు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దీనిపైన వ్యవసాయ అధికారులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరన్నా స్పందించి రైతులందరూ నష్టపోకుండా ఏదైనా ఆర్థిక సాయం చేసి ఆదుకుంటే బాగుంటుంది. రైతుల పక్షాన తెలియదు.